ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ దగ్గరకు వస్తే మీకన్నా ముందు లైన్లో ఉన్న టాప్ హీరోస్లోకి కొంత ఫిల్టరైజేషన్ అయిపోతుంది. అంటే అక్కడ కాని సబ్జెక్ట్ మళ్ళీ అక్కడ ఫిల్టర్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు భారీ సినిమా అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చెప్పిన డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ ఏమైనా అక్కడ సరిపోయి లేదు వెళ్ళకపోతే అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి సెకండ్ లైన్లోకి రావడానికి వస్తుంది. లేటర్ ఇప్పుడు ది బెస్ట్ అద్భుతమైన స్క్రిప్ట్, అసలు ఇంకా ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఒక 200 కోట్ల బడ్జెట్ స్క్రిప్ట్ అన్నది మీ దగ్గర రావడానికి కొంచెం అంటే 200 బడ్జెట్ నా దగ్గర రాదు కదండి. దే సీ మార్కెట్ వైబిలిటీ రైట్, ఎందుకు వస్తుంది నా దగ్గరికి అంటే కాదు. అలాంటి స్క్రిప్ట్ వస్తే మీరేనా టేకప్ చేసుకోవచ్చు కదా, అరే ఈ స్క్రిప్ట్ కొడితే మనం ఒక లెవెల్కి వెళ్ళిపోతాం. కానీ వైబిలిటీ ఎక్కడ ఉందండి అప్పుడు? ఏంటంటే ఇప్పుడు నా మీద ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడ అమ్ముతాం సినిమాని, అంటే వైబిలిటీ కూడా చూసుకోవాలి కదా ప్రాజెక్ట్. సో అప్పుడు ఎప్పటికైనా మీరు ఇక్కడే ఉండిపోతారు కదా, అక్కడికి వెళ్ళాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా వచ్చింది, లేకపోతే నా లాస్ట్ 2 ఫిల్మ్స్ ఉన్నాయి, ఒక సినిమా హిట్ అయింది, మార్కెట్ 40 నుంచి 50కి వెళ్ళింది, 50 నుంచి 60కి వెళ్ళింది, 60 నుంచి 100కి వెళ్ళింది, ఆ 100కి వచ్చిన రోజు చేస్తాం కదా మనం. అప్పుడు వరకు మనం అలా రన్ చేస్తూ ఉండాలి 100%. అంటే ఏ హీరో ఈరోజు మీరు చూసే ఏ హీరో 5 కో ఇలాగే పెంచుకుంటూ వచ్చారు మార్కెట్ని ఓవర్ నైట్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణన్న కానీ ఎన్టీఆర్ గారు కానీ ఆర్ఆర్ఆర్కి ఆబ్వియస్లీ ఎన్నో సంవత్సరాల కష్టం పడుతూ మార్కెట్ని అంచెలంచెలంచెలుగా సినిమాకి పెంచుకుంటున్నారు, పెంచుకుంటూ వస్తున్నారు. అప్పుడు యూనో ఒక టైంకి వచ్చినప్పటికీ ఇట్ ఒక గ్లోబల్ స్కేల్లో బ్లాస్ట్ అయిన సినిమా. సో అది అదే, ఇట్స్ నాట్ ఓవర్ నైట్ ప్రాసెస్. వాళ్ళందరూ కూడా 20 ఇయర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఎఫర్ట్ పెట్టి రాణిస్తున్నారు ఇదంతా. ఐ థింక్ మీరు చెప్పినట్టు మనం ఒక బిగ్ ప్రాజెక్ట్ ఉంటే మనం ఎదగలగాలి దానికి. నాకు ఎందుకు రాలేదని చేతులు పిసుకుని అంటే ఐ వాంట్ బీ దట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పారు కదా, ఫస్ట్ అడిగారు క్వశ్చన్, మీకు ఎప్పుడైనా చూసి సినిమా నాకు వస్తే బాగుంటుంది, నాకు చూసి అరే ఇప్పుడు ఆ సినిమా అలాంటి సినిమా నాకు వచ్చే ప్లేస్కి నేను ఎదగలగాలన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది నాకు, అరే నాకు ఎందుకు రాలేదు అన్న ఫీలింగ్ లేదు, నాకు తెచ్చుకోవాలి దాన్ని, నేను కష్టపడతానని. అంటే నాకు అర్జెంటుగా చేసేయాలి ఏం లేదు, ఐ వాంట్ గ్రో టు దట్ స్టేజ్ స్లోలీ విత్ వాట్ మై కేపబిలిటీస్ మై టూల్స్. బట్ చరణ్కి బన్నీకి 100 కోట్ల సినిమా ఇచ్చిన అరవింద్ గారు నీకు కూడా ఎప్పుడు ఇవ్వబోతున్నారు రాయడం 100 కోట్ల సినిమా? ఆయన అంటే ఆ రోజు నాకు అంటే మనం చేసాము అది సరిగ్గా వర్కౌట్ అవుతుంది, అంటే స్క్రిప్ట్ పడాలి కదండి. నేను మేము అలాగే ఆలోచిస్తున్నాం, ఎప్పుడుదాకా వెళ్ళి ఆలోచన మా అమ్మ నాకు సినిమా చేయాలి, లేకపోతే దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ నాకు సినిమా సార్ నాకు సినిమా చేయండి లేదా. స్క్రిప్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ హీరో సెట్ అవుతారు దీనికి, ఈ టైంలో ఇంత ఈ అబ్బాయి ఖాళీగా ఉన్నాడు, లేకపోతే ఈ సినిమా లేదు, లేకపోతే ఈ సినిమా బాగుంది, సిచ్యువేషన్ బాగుంది అని అనుకున్నప్పుడు వన్ థింగ్ టు అనదర్ అన్నీ ఒక లైన్లో ప్లేస్ అయిన తర్వాత కుదురుతుంది. అంటే స్టోరీ డిమాండ్ చేస్తే కూడా డబ్బులు పెట్టచ్చు, ఇప్పుడు డబ్బులు పెట్టాలన్నది కాదు. సో ఆ రోజుకి కరెక్ట్ స్క్రిప్ట్ దొరికినాయి వెతకట్లేదా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లో నుంచే పెట్టే స్క్రిప్ట్ కోసం వెతకట్లేదా? అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే స్క్రిప్ట్ అంటే మంచి స్క్రిప్ట్స్ కూడా ఎదుగుతున్నాను, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా, 3-4 లెవెల్స్ ఎటు తీసుకెళ్తుందా అనేది అలాంటి పారామీటర్ ఏ స్క్రిప్ట్కి లేదు. బట్ అలాంటి దొరికితే ఎవరు కాకుండా మీ ఓన్ బ్యానర్ మీద మీరైనా చేయొచ్చు కదా. చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యానర్ నాకు అలాంటి ఒక మంచి స్క్రిప్ట్ మొన్న కరుణ కుమార్ గారు నువ్వు మట్కా అనే సినిమాకు మంచి స్క్రిప్ట్ చెప్పాను, ఐ పర్సనలీ రియలీ లైక్ ఇట్. నాకు ఏంటంటే ఈ లాస్ట్ 3 సినిమాలు నచ్చినా కూడా ఏంటంటే ఈ నా క్యారెక్టరైజేషన్ ద్వారా వస్తే ఒక పారామీటర్స్లో ఉండే క్యారెక్టర్స్ అనమాట, ఈ లెవెల్ ఆఫ్ బిహేవియర్. సో మట్కాగా వచ్చినప్పుడు చాలా గ్రే క్యారెక్టర్ అనమాట అది, సో కొంచెం బౌండరీస్ పుష్ చేసి కొంచెం స్కోప్ ఎక్కువ యాక్టింగ్కి స్కోప్ ఉండే క్యారెక్టర్ ఉంది. సో అది మంచి చాలా మంచి స్క్రిప్ట్ అని నమ్మకం ఉంది నాకు దాని మీద. ఆపరేషన్ వ్యాలంటైన్కి వస్తే బొంబాయి వెళ్ళారు, ఎలా ఉంది అక్కడ మీడియా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం? బాగా మాట్లాడారు, మంచి క్వశ్చన్స్ అడిగారు, ఇట్స్ ఫైన్. అంటే కొంచెం మంచి క్వశ్చన్ అంటే ఇక్కడ మంచి క్వశ్చన్లు అడగవా ఏంటి అడుగుతా లేదు, అక్కడ ఎలా ఉందని అడుగుతున్నారు కాబట్టి మాట్లాడతారు. కంపారిజన్ మీరు అన్నింటి ట్విస్ట్ చేసి మసాలా వేసి అక్కడ వెళ్ళే బాగుంది మంచి క్వశ్చన్లు అడిగారు. అంటే అక్కడ ఏమైందని అంటే సినిమా గురించి బాగా మాట్లాడారు, మంచి ఇంట్రాక్షన్స్ అయినా డీసెంట్. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది మన మొన్న సిచ్యువేషన్ మనం లేట్గా కలుస్తున్నాం ఇప్పుడు, బట్ ఆ రోజు ఎలా అయితే ఇంటర్వ్యూ సెట్ చేసుకున్నాం హైదరాబాద్ అలాగే అక్కడ కూడా చేసుకున్నాం, ఇట్ వాస్ నైస్. ఆల్మోస్ట్ ఐ హెడ్ ఆల్మోస్ట్ ఒక 30 ఇంటర్వ్యూస్ దాకా ఇచ్చారు, 20-25 చేసాం అక్కడ, 25 వరకు ఇక్కడ ఇంకొక 25 ఇంటర్వ్యూస్ చేసాం అంటే. బట్
అది మామూలుగా ఇవి ఇవి హైదరాబాద్లో మనం చేసిన పత్తి సినిమాకి మామూలుగా చేస్తామనే, బట్ అక్కడ ఆబ్వియస్లీ కొత్త లైన్ అక్కడ వాళ్ళు మన హీరోని వాళ్ళు బాగా అంటే కొంచెం సౌత్ తీసుకోవడం అంటే నిజంగా ద రెస్పెక్ట్ ఆఫ్ సౌత్ ఇండియన్ హీరోస్ అక్కడ చాలా ఎక్కువ ఉండింది. అంటే దే ఆర్ మన సినిమాల వాళ్ళు కానీ మన వాళ్ళు అక్కడ రాణించిన విధానం కానీ చూసి, బట్ ఆబ్వియస్లీ చాలా రెస్పెక్ట్ అనేది క్లియర్గా కనపడింది నాకు ప్రతి ఒక్కరిలో. మన బిహేవియర్ గురించి మాట్లాడడం కానీ మన ఎథిక్స్ గురించి మాట్లాడడం కానీ, మన ఆబ్వియస్లీ ఇప్పుడు మన సినిమాలు బాగా చేస్తాం అనే దాని గురించి కూడా చాలా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ లేకపోతే చాలా రూటెడ్ మన కథలు చేస్తాం అనే దాని మీద చాలా అప్రిసియేషన్ చాలా డిస్కషన్ జరిగింది. ఎలా ఎలా చేస్తానని మేము ఎందుకు చెప్తాం సినిమా చేస్తాం అనేది సరదాగా అన్నాను. బట్ ఇట్ ఇస్ నైస్, ఇట్ ఇస్ నైస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియాని అటాక్ట్ అయ్యారు బాలీవుడ్ వాళ్ళు ఎవరిని కలవడం, అక్కడ ఏమైనా మంచి ఆఫర్స్ రావడం కానీ అంటే నాకు లేదు. ఇప్పుడు ఈ సినిమా అదే బాలీవుడ్ బ్యానర్ కదా ఇది సోనీ వాళ్ళ బాలీవుడ్ బ్యానర్ అంటే ఎస్ ఇంటర్నేషనల్ బ్యానర్ అది. వెళ్ళి ఈ సినిమా ప్రమోషన్స్కి వెళ్ళాం కాబట్టి దీని వరకే డిస్కషన్స్ అయ్యాయి నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళాలి సినిమా. అంటే నేనే మీ ప్రమోషన్ అక్కడ రీచ్ అది చూసిన తర్వాత అక్కడ వాళ్ళకి మీద ఇంట్రెస్ట్ పుట్టచ్చు కదా, పుట్టచ్చు. అంటే అలా అలా మాట్లాడినవి చాలా సందర్భాలు ఉన్నాయి, ఒక 5-6 స్క్రిప్ట్స్ వచ్చినాయి అది ఇది అంత గొప్పగా అనిపిక చేయలేదు. బట్ మీది ఇందాక చెప్పాను కానీ నేను కొంచెం స్లో డౌన్ చేసి ఇప్పుడు ఎలాగంటే ఒక సినిమా తర్వాత ఒక సినిమా రిజల్ట్ పట్టి నెక్స్ట్ సినిమా తీసుకోవాలని ఆలోచిస్తాను. ఒక్క మిస్టేక్ చేశాను నాకు అనిపించింది, అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా రిసీవ్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ కానీ ఒక డిఫరెంట్ ఒక కమర్షియల్ మీడియాలో ఒక సినిమా చేసాం, రిలీజ్ అయిన తర్వాత హౌ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, మనల్ని చూడాలనిపిస్తుంది అదేంటి, వాళ్ళకి మనం చేసేది నచ్చుతుంది, ఈ అనలైజ్ చేసి నెక్స్ట్ సినిమాకి మనం అడాప్ట్ చేసి చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందే కమిట్ అయిపోయాను అనుకోండి 2-3 ఫిల్మ్స్కి, లేకపోతే ఇది రిలీజ్ అవ్వకముందే ఇంకో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఈ అనలైజేషన్ కొంచెం ప్రాబ్లం. మళ్ళీ కొంచెం సేమ్ లెవెల్ ఆఫ్ సేమ్ లైన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనుకోండి, కమర్షియల్ ఫిల్మ్ అంటే మేబీ కొన్ని కొన్నిసార్లు మీకు ఈజీగా ఇది దీనికి దీనికోసం వెయిట్ చేయక్కలేదు అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని సినిమాలు వేరే జోన్లో ఉంటాయి, కొంచెం ఎక్స్పెరిమెంటల్ సౌండ్ లేకపోతే డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ వచ్చేసాను, అలాంటి వాటికి ఆలోచించుకుంటే బెటర్ అనిపిస్తుంది. సో అందుకే నేను ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత ఆలోచించుకుని దీనికన్నా డిఫరెంట్ జానర్లో ఉంది, డిఫరెంట్ సెక్షన్లో ఉన్నప్పుడే ఆ స్టెప్ తీసుకుని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను.